ఏలూరు నియోజకవర్గంలో పశ్చిమ గోదావరి జిల్లా అధికార ప్రతినిధి ఏలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ శ్రీ రెడ్డి అప్పలనాయుడు ఆధ్వర్యంలో జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన అనంతరం ఆశ్రమం హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం రవితేజ ఎడ్యుకేషన్ సొసైటీ ఎయిడ్స్ పిల్లలకు సరళ ఆధ్వర్యంలో ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం చేశారు. ప్రేమాలయంలో ఏలూరు సిటీ వైట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపతి రాజు ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సంయుక్త కార్యదర్శి ఒబిలిసిటీ శ్రావణ్ గుప్తా ఆధ్వర్యంలో 8వ డివిజన్ ఏడుగొలిల సెంటర్లో ఆంజనేయ స్వామివారి గుడి వద్ద మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతి కుమార్ ఆధ్వర్యంలో 7వ డివిజన్ తూర్పు వీధిలోని దాసాంజనేయ స్వామివారి గుడి వద్ద మొక్కల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పత్తేబాదులో ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో 50 మంది జన సైనికులు రక్తదానం చేశారు. అనంతరం విజయలక్ష్మి థియేటర్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు మా జనసేన పార్టీ అధినేత ప్రీతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవ సందర్భంగా ముందుగా వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏలూరు నియోజకవర్గం నుంచి ఏలూరు నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ కార్యాలయంలో మెగా మెడికల్ క్యాంప్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి యొక్క మెగా మెడికల్ క్యాంప్ను అందరూ వినియోగించుకోవాలి. ఆశ్రమ హాస్పిటల్ వారి యొక్క సహకారంతో డాక్టర్స్ సిబ్బంది వారి యొక్క పరికరాలతో జనసేన పార్టీ కార్యాలయంలో ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని పరిసర ప్రాంతాల్లో ఏదోలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని. సేవా కార్యక్రమం అంటేనే అది జనసేన మెగా ఫ్యామిలీలోనే పుట్టింది అది సేవ అనేది. మరి ఈరోజు దానికి నాంది ఈ రోజున జనసేన పార్టీ కార్యాలయంలో ప్రతి నెల 4వ శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఈ యొక్క మెడికల్ క్యాంప్స్ అనేది రెగ్యులర్గా ప్రతి నెల కూడా 4వ శనివారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వహించాలని ఆశ్రమ మెడికల్ మేనేజ్మెంట్ వారితో మాట్లాడి వారి యొక్క సిబ్బందిని ఇక్కడ మిగతా అవసరాలు మిగతా కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా జనసేన పార్టీని సమకూరుస్తామని చెప్పి